హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ అండ్ సింపుల్ కుక్స్. ఈరోజు స్పెషల్ ముక్కల పులుసు. అన్ని రకాల కూరగాయల ముక్కలతో చేసేదే ముక్కల పులుసు. చాలా చాలా బాగుంటుంది. ఈ వేసవిలో ఒంటికి చలవ చేస్తుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఒక మట్టి పాత్ర తీసుకున్నాను. అందులోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత తాలింపు దినుసులన్నీ కూడా వేసుకుని చిటపట్లాడాక 4-5 పచ్చిమిర్చి చిలుకలు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయాక ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కూరగాయ ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. నేను గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ, సోరకాయ, బెండకాయ, క్యారెట్, వంకాయ, టొమాటో తీసుకున్నాను. ముల్లంగి వాడలేదు, బెండకాయ వేసాను కాబట్టి. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్కి చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి, అవి కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా ఉడకడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అప్పుడు ఉప్పంతా కూడా కూరగాయ ముక్కలకు పట్టి అందులోంచి వాటర్ బయటకు వచ్చి చక్కగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సరిపడా నీళ్లు వేసుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు, నానబెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జు అయినా వేసుకోవచ్చు. నేను చింతపండు గుజ్జు వాడుతుంటాను యూజువల్లీ. ఒకసారి తయారు చేసి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. బాగా కలుపుకొని మనం ముందే ఉడకబెట్టుకున్నటువంటి 1 కందిపప్పు 1 కప్పు తీసుకుంటున్నాను. కందిపప్పు ముందుగానే 2 గంటలు నానబెట్టుకొని ఉడికించుకుంటే త్వరగా కుక్ అవుతుంది. అలాగే అలా నానబెట్టి ఉడికించుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా పప్పు చింతపండు రసం వేసుకున్న తర్వాత 1-5 నిమిషాలు మూత పెట్టుకొని మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు చాలా బాగా కుక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు పులుసంతా ఇలా మరుగుతున్నప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే రసం పొడి, కారము, రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు మరిగిన తర్వాత చివరిగా ఇందులోకి కొద్దిగా ఇంగువ, కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇంగువ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా టేస్టీగా ఉండేటువంటి ముక్కల పులుసు రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. చిన్నపిల్లలు అన్నం మెత్తగా వండి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. థ్యాంక్ యూ.